అయా మాకు న్యాయం చేయండి అని అడుగుతా ఉంటే ఆ ఫోటో ఆ క్లిప్పింగ్ తెచ్చి నేను ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ఒక పెంపుడు కుక్కను వాడుకుంటున్నారు తెనాలి ఒకతన పేరు జడా శ్రావణ్ కుమార్ అని ఒక వాడు ఒక జనాన్ని వేసుకొని వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటే ఏందయ్యా మీరు మాట్లాడేది చట్టాలు మాకు తెలియదా లేకపోతే దిశ చట్టం మాకు తెలుసా నీతో చెప్పించుకునే పరిస్థితిలో లేవని నేను మాట్లాడితే ఆ అమ్మాయి మాట్లాడింది నేను మాట్లాడింది క్లిప్పింగ్ పెట్టి దిశ చట్టం కోసం ఆ అమ్మాయి మాట్లాడుతూ కుటుంబ సభ్యుల మీద నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడని చెప్పారు మీ సంస్కృతి ఏంటని అడుగుతా ఉన్నాం మీడియా అంటే ఎంతో అపారమైనటువంటి గౌరవం నాకు పేదవాడిని చివరికి ఏబిఎన్ వాళ్ళు ఈ బ్రతుకు బతుకుతా ఉన్నారు చంద్రబాబు చెప్పు 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 చేతలో అడుగుతా ఉన్నాం లేకపోతే ఈ విధంగా మా మీద తెలుగుదేశం పార్టీ కక్షలు కట్టి ఈ విధంగా దూరం ప్రజలను దూరం చేయాలని మీరు అభూత కల్పనలు మాట్లాడుతూ ఉంటే రాసి చేస్తూ ఉంటే ఇది ప్రజలు చూడరా అని అడుగుతా ఉన్నాం అయిపోయింది 40 నిమిషాలు అక్కడ వీరంగం చేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ప్రశ్నలో మాట్లాడాడంట ఈ వ్యక్తి ఎవరు లోకేష్ నేను నిజంగా నిన్న మేము దగ్గరుండి ఉన్నాం నువ్వు మాట్లాడింది గాని మేము అక్కడ ఎక్కడ ఇనుంటే నువ్వు పప్పు కదా పప్పు పప్పు చేయించేవాడిని మేము కను సాకి చేస్తే ఇరగ తీసుండేవాళ్ళు మిమ్మల్ని మాకు ఆ సంస్కృతి లేదు మా మాట్లాడటము మా బాధ్యతాయుతంగా మేము బ్రతకటం నేర్చుకున్నాం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం మాట్లాడతావురా నువ్వు రా అంటానికి కూడా మా సంస్కృతి ఆలోచిస్తా ఉన్నాం నువ్వు మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులా మీ బాబు నేర్పింది అదేనా అడుగుతా ఉన్నావు నీకు ఎక్కడా చల్లని చుట్టు కాగితం లాంటి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా చూసాం కర్నూలులో పిల్లాళ్లే పిల్ల కుంక ఏమీ తెలియదని వదిలేశాం మరలా ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులా మేము నీ కొడుకులమా మేమే ఆ మాట అంటే అందుకే అంటున్నా అరే లోకేష్ నీకు బుర్ర ఉంటే మీ బాబు బుర్ర నేర్పితే నీ బుర్రలో పేడ ఉంది కాబట్టి మమ్ముల్ని అంటున్నావు నేను 16 సంవత్సరాలు ప్రొఫెసర్గా చేశా పేదవాడిగా దళితుడిగా అంబేద్కర్ భావజాలంతో వచ్చి రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా నేను ఎస్టీఎస్టీ కమిషన్ చైర్మన్ చేశా ఉభయ రాష్ట్రాలకు 3 పర్యాయాలు పోటీ చేశా ప్రస్తుత శాసనసభ్యుడిని మమ్మల్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు అంటావా నా మాట నువ్వు మేము అక్కడే ఇనుంటే నువ్వు తుక్కు తుక్కుగా తొక్కుండేవాళ్ళం నీతో పాటు వచ్చినటువంటి నాయకులకు బుర్ర లేకుండా ఎందుకు చేస్తున్నారు మీరు ధర్నా ఎందుకు చేస్తారు మీరు అంతసేపు అక్కడ ఒక ఎస్టీ అమ్మాయి చనిపోతే మా ఇళ్ల దగ్గర మీరు ధర్నాలు చేసుకోవడానికి అవకాశమా మా శవాల మీద మీరు పేలాలేరుకోవాలనుకుంటా ఉన్నారా లోకేష్ నేను చెప్తా ఉన్నా నీకు చంద్రబాబు నాయుడు కొడుకు కావచ్చు మాకు ఒక ఆలోచన ఉంది పేదవారిగా ఉన్నాం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఈ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీసుకురావాలని ప్రజారంజకంగా పరిపాలన చేయాలని పేదల ఏ కులం వారైనా ఏ పార్టీ వారైనా సహాయం చేయాలి ఆలోచనతో పరిపాలన చేస్తూ ఉన్నారు ఏదో నీకు మాట లేదని మాట రాదని నక్కజిత్తులు వేయాలని చూస్తే నీ నాలిక కోస్తాం గుర్తుపెట్టుకో లోకేష్ ఎవడు అడ్డురాడు మేము తలుచుకుంటే నీ యొక్క కప్పదాట్లతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే రాజకీయంగా చెల్లుబాటు కాని చిల్లు కాని లాంటి వారి వారిని గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఎంత ధైర్యం నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి చట్టాలు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు నీకు ఇద్దరు కూతురు లేరా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూతురులు ఇద్దరే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచుల ప్రతి వాళ్ళు తన కూతురులాగా చూసుకోవటం వల్లే ఈరోజు అనేక చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పిస్తానికి ముందుకెళ్తా ఉన్న విషయాన్ని గమనించమని అడుగుతా ఉన్నాం నీకులాగా నీ బాబుకులాగా తుక్కు వ్యాపారాలు చేయటమో తుక్కుగా మాట్లాడటమో నోటికొచ్చినట్టు మాట్లాడటమో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారని వ్యంగ్య వ్యసనాలతో మాట్లాడే సంస్కృతి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని గమనించమని అడుగుతా ఉన్నా ఎంత దారుణం నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావు నువ్వు నిన్న వచ్చిన వాడు ఏం చేయాలి మా దళితుల పిల్ల చనిపోతే నువ్వు అయ్యో పాపం అన్యాయం జరిగింది అని ఒక 10 రూపాయలు ఇవ్వచ్చు వాళ్ళని ఓదార్చొచ్చు నువ్వు వచ్చేసి అక్కడ ధర్నా చేసి ప్రెస్ మీట్ పెట్టి గొడవలు చేయిస్తావా తస్మాత్ జాగ్రత్త
రాజకీయాలు ఎప్పుడో న్యాయం వైపు ఉంటాయి ధర్మం వైపు ఉంటాయి నీకులాగా నీ బాబులాగా అన్యాయం వైపు ఉండవు గమనించమని అడుగుతా ఉన్నా ఎంత దారుణంగా ఉంది అన్యాయం ఎవరు మా పిల్ల సరిపోతే శవాన్ని తీసుకెళ్తుంటే మీరు రోడ్డు మీద జెండాలు వేసుకొని తెలుగుదేశం జెండాలు వేసుకొని ధర్నాలు చేస్తారా ప్రభుత్వం ఒక ప్రకారం బ్రహ్మాండంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా ఎవడు ఆ కేసు విషయంలో ఇన్వాల్వ్ అయితే వాడికి శిక్ష ఏయిస్ పడితే అని ఆలోచన సాయంత్రానికి అరెస్ట్ చేశారు ఎప్పుడు అంత జరిగిందా నీకు సంస్కృతిలో ఉందా చివరికి మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఒక పక్క మా దళిత దళారి ఉన్నాడు అక్కడ ఎవడో జడా శ్రావణ వాడిని తెచ్చారు మీతో పాటు వాడు వస్తాడు వాడి మేమేదో మాట్లాడి మార్పింగ్ చేయిస్తా పరికి వస్తాడు మేము చెప్తా ఉన్నాం చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సర్వాంగ సుందరంగా ప్రజల్లోకి వెళ్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదల పక్షపాతి పరిపాలనగా ముందుకు వెళ్తా ఉంది ఈరోజు అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతా ఉంది రాష్ట్రంలో మీలాంటి తుచ్చ విధవలు ఇష్టం వచ్చినట్టు మా కులాన్ని అడ్డు పెట్టుకునో చనిపోయిన మా అమ్మాయిని అడ్డు పెట్టుకునో మీరు మాట్లాడితే చెల్లదుగాక చెల్లదు తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ